బీజేపీ శివసేన కూటమి గెలిచింది, కానీ ప్రభుత్వ ఏర్పాటుపై ఇరుపక్షాల మధ్య ఇలాంటి అధికారిక చర్చలు జరగలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమి తరపున సంసిద్ధత వ్యక్తం చేయలేదు. మరోవైపు బీజేపీపై శివసేన విమర్శలు చురుకలు కొనసాగుతున్నాయి. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడు సంజయ్ రావత్ శుక్రవారం ఒక కార్టూన్ ట్వీట్ చేశాడు. అందులో కమలం పువ్వు వాసన చూస్తున్న పెద్ద పులి, ఆ పులి మెడలో వేలాడుతున్న గడియారం పెద్ద పులి శివసేన చిహ్నం, కమలం బీజేపీ, గడియారం ఎన్సీపీ. అంటే కమలంతో కలిసి సాగుతూనే అవసరమైతే ఎన్సీపీతో దోసు చేస్తానని శివసేన చెప్పకనే చెప్పిందా. కూటమిగా విజయం సాధించినప్పటికీ అనుకున్నాను సీట్లు రాకపోవడంతో శివసేన స్వరం పెంచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో సగం పంచుకోవాలని కూడా డిమాండ్ చేసింది. అయితే 15 మంది పైగా రేబల్ తమతోనే ఉన్నారని, తానే మళ్ళీ సీఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. నిజానికి 6 రేబల్ ఐఎన్ఎల్డీ సభ్యుడు ఒకరు బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉంది. ఇక శనివారం కొత్త ఎమ్మెల్యేతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సమావేశం కానున్నారు. మిత్రుల మధ్య సాగుతున్న అంతర్గత పోరును ఎన్సీపీ పరిశీలిస్తుంది. శివసేనకు ఎన్సీపీ మద్దతు ఇచ్చే అవకాశాలపైన వార్తలు వచ్చాయి. అయితే తాము విపక్షానికి పరిమితం అవుతామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పునర్ఘటించారు. మిత్రపక్షం బీజేపీపై పులి గర్జిస్తూనే ఉంది. కమలం పార్టీకి అనుకున్న సీటు రాకపోవడంతో సీఎం పదవిని కలిసి పంచుకోవాలని షరతు విధించిన శివసేన తాజాగా విపక్ష ఎన్సీపీ నేత శరద్ పవార్ ను ఆకాశానికి ఎత్తేసింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ శివసేన అధికారిక పత్రిక సామ్నా ప్రత్యేక సంపాదకీయం రాసింది. మహాజనసేన్ పర్యట సీఎం ఫడ్నవీస్ ఎన్నికల ముందు 200 నియోజకవర్గాల్లో పర్యటించారు, కానీ ప్రజా తీర్పు భిన్నంగా వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీని బీజేపీ మట్టి కరిపించింది. ఇక ఎన్సీపీ కథ ముగిసినట్లని అంతా అనుకున్నారు, కానీ నెలలోనే పవర్ సత్తా చూపించారు. నాయకుడు లేని కాంగ్రెస్ కు 33 స్థానాలు గెలుచుకుంది. అధికారంలో ఉన్నవారి అహంకారానికి ఈ తీర్పు ఒక చెంప పెట్టు అని సామ్నా పేర్కొంది.